हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल सो ई वीडियो मनम हंपी लोनी विरूपाक्ष देवालय योक्क चरित्र आलय निर्माण विषयालु अलागे आलय योक्क रहस्यालु गुरिंचि अयिते तेलुसुकुंदाम सो ई वीडियो नी एंड वर्क अयिते चूडंडि इंट्रेस्टिंग गा उंटुंदि अलागे मीरु इंतवरकु मन चैनल नी सब्स्क्राइब चेसुकुन्न वारैते वेंटने वीडियो किंद उन्न सब्स्क्राइब बटन नी प्रेस चेसि अलागे पक्कने उन्न बेल ऐकान नी एक्टिवेट चेसुकोवडं द्वारा इलांटि इंट्रेस्टिंग वीडियोस नी मिस् अवकुंडा चूडगलुगुतारन्नमाट सो आलस्यं चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदां हंपी लोनी विरूपाक्ष देवालयं शिवुनिकि अंकितं चेयबडिंदि बेंगळूरु नुंडि हंपीकि दादापु 350 किलोमीटर्ल दूरं अयिते उंटुंदि हंपी दक्षिण भारतदेशंलोनि ओक आलय पट्टणं मरियु इदि कूडा युनेस्को योक्क प्रपंच वारसत्व प्रदेशाल्लो ओकटिगा गुर्तिंचबडिंदि ई आलयान्नि राजु देवराय 2 आध्वर्यंलो कमांडर్ గా ఉన్న కన దందేశ సహాయంతో నిర్మించారు హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది హంపిలో ప్రధానమైన పుణ్యక్షేత్రం ఈ ప్రతిష్టాత్మక దేవాలయం అంటే ఈ విరూపాక్ష దేవాలయం అన్నమాట ఇది అత్యంత పవిత్రమైనది విరూపాక్ష దేవాలయం సంవత్సరాలుగా మనగడలో ఉంది చుట్టూ ఉన్న శిథిలాల మధ్య ఇది ఇప్పటికీ ప్రాచీనమైనది డిసెంబర్ నెలలో అయితే ఈ విరూపాక్ష దేవాలయాన్ని ఎక్కువ మంది వీక్షిస్తారట అలాగే ఏటా ఫిబ్రవరి నెలలో రథోత్సవం కూడా నిర్వహిస్తారు విరూపాక్ష దేవాలయం యొక్క చరిత్ర 7వ శతాబ్దానికి సంబంధించినది 9వ శతాబ్దంలో చెక్కబడిన శివుని గురించి అనేక శాసనాలు కూడా ఇక్కడ లిఖించబడి ఉన్నవి ఇది ఒక చిన్న పుణ్యక్షేత్రంగా ప్రారంభమైంది మరియు తర్వాత విజయనగర పాలనలో ఒక పెద్ద సముదాయంగా ఈ విరూపాక్ష దేవాలయం అయితే అభివృద్ధి చెందింది హొయసల మరియు చాళుక్యల సార్వభౌమాధికారం యొక్క తరువాతి సంవత్సరాలలో విరూపాక్ష దేవాలయానికి చేర్పులు చేసినట్లుగా ఆధారాలైతే ఉన్నాయి ఈ రాజవంశం పాలనలో 14వ శతాబ్దంలో హస్తకళ మరియు సంస్కృతి అభివృద్ధి చెందాయి కానీ విజయనగర పాలకులు ముస్లిం చౌరబాటుదారులచే అణిచివేయబడినప్పుడు ఈ అందమైన నిర్మాణాలు మరియు సృష్టులు ధ్వంసమయ్యాయి 1565లో హంపి విధ్వంసంతో పంప మరియు విరూపాక్ష భక్తి అయితే అంతం కాలేదు ఈ ఆలయం నేటికీ పూజింపబడుతుంది మరియు సంవత్సరాలుగా కొనసాగుతుంది అయితే 19వ శతాబ్దం ప్రారంభంలో దీన్ని కొంత రెనోవేట్ చేశారట అనేక స్తంభాలతో కూడిన ఒక పవిత్రమైన పెద్ద మందిరం మరియు 3 గదులు స్తంభాలతో నిర్మించిన ఒక ఆశ్రమం కొన్ని చిన్న పుణ్యక్షేత్రాలు కూడా అక్కడ ఉన్నాయి మరియు ఆలయం చుట్టూ ప్రవేశ మార్గాలు కూడా ఉన్నాయి అన్ని ద్వారాల్లో తూర్పు ద్వారం చాలా గొప్పది ఇది దాదాపు 50 మీటర్ల పొడవు అయితే ఉంటుంది దీని ఫ్రేమ్ వర్క్ ఇటుకతో ఉంది మరియు బయట ప్రాంగణంకు దారి తీసే కంకర పునాదిని కలిగి ఉంటుంది అలాగే ఈ ప్రాంగణంలో వివిధ ఉపక్షేత్రాలు కూడా ఉన్నాయి ప్రఖ్యాత విజయనగర రాజు కృష్ణదేవరాయలు ఈ ఆలయానికి దాత ఈ ఆలయం యొక్క అత్యంత అలంకరించబడిన నిర్మాణం ఏంటంటే ఆ ప్రధాన స్తంభాల పవిత్ర మందిరం అన్నమాట అంటే స్తంభాలతో నిర్మించిన ఒక పెద్ద పవిత్ర మందిరం ఈ మందిరం పక్కనే ఒక రాతి పలకైతే ఉంది దీనిలో అతను ఆలయానికి సమర్పించిన విషయాలను వివరించే శాసనాలైతే ఉన్నాయి విరూపాక్ష దేవాలయం చుట్టూ శిథిలమైన మండపాలు పుష్కలంగా ఉన్నాయి ఈ దేవాలయం ముందు మండపాలతో ఉన్న ఒక పురాతన కొనుగోలు కేంద్రం అంటే ఒక మార్కెట్ కూడా ఉంది దాని శిథిలాలు నేడు నిలిచి ఉన్నాయి అయితే ఈ విరూపాక్ష దేవాలయం గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయంలో పడమరన ఒక గది అయితే ఉంటుంది సో తూర్పున ఉన్న ఆలయ గోపురం యొక్క నీడ గోల్డెన్ రంగులో ఈ గదిలోని ఒక గోడపైన అయితే పడుతుందట ఈ నీడ చాలా స్పష్టంగా ఆలయం బేస్ నుండి పైన ఉండే గోపురం వరకు అంటే విమానం వరకు పడుతుందట కానీ ఆ నీడ ఇన్వర్టెడ్గా పడుతుంది అంటే టెంపుల్ టాప్ ఏమో కింద ఉంటుంది మరియు బేస్ ఏమో పైన ఉంటుంది అలాగే ఈ నీడ కేవలం మధ్యాహ్నం మాత్రమే పడుతుంది అయితే ఉదయం ఎందుకు పడదు ఇంకా ఇన్వర్టెడ్లోనే ఎందుకు పడుతుంది వెల్ కొంతమంది ఇదొక సూపర్ న్యాచురల్ ఈవెంట్ అని క్లెయిమ్ చేశారు అసలు దీని వెనక ఉన్న వాస్తవం ఏంటో చూద్దాం దానికంటే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ప్రెస్ చేయండి ఆల్ రైట్ అసలు ముందు ఆ గదిలో గోడ మీద పడుతున్న నీడ దేని కారణంగా పడుతుందో గమనిస్తే ఆ గదికి తూర్పున ఒక హోల్ అయితే ఉంటుంది వెల్ ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి గదికి ఎదురుగా ఉన్న ఆలయ భాగం డల్గా ఉంటుంది అలాగే అవతలి భాగం సూర్యకాంతి కారణంగా మెరుస్తుంటుంది అండ్ మధ్యాహ్నం అయితే సూర్యుని స్థానం తూర్పు నుండి చిన్నగా పడమరకు చేరుకుంటుంది సో గదికి ఎదురుగా ఉన్న ఆలయ భాగం సూర్యకాంతి కారణంగా మెరుస్తుంది అండ్ ఆ రిఫ్లెక్షనే గదికి ఉన్న హోల్ నుండి ప్రవహించి గదిలోని గోడ మీద పడుతుంది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే మీకు పిన్ హోల్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ అయితే తెలుసుండాలి దీన్ని మనం సైన్స్ సబ్జెక్ట్లో అయితే ఆల్రెడీ నేర్చుకున్నాం అసలు ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాక్స్ తీసుకొని ఆ బాక్స్ ఒక హోల్ వేసి అలాగే ఆ బాక్స్కి ఎదురు ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసి ఆ ఆబ్జెక్ట్ మీద లైట్ పడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫ్లెక్షన్ ఈ బాక్స్కి ఉన్న హోల్ నుండి పాస్ అయ్యి బయట ఉన్న ఆబ్జెక్ట్ యొక్క షాడో ఇన్వర్టెడ్గా ఈ బాక్స్ లోపలైతే పడుతుందన్నమాట సో దీన్నే కెమెరా ఆబ్స్క్యూరా ఎఫెక్ట్ అని కూడా అంటారు దీనికి ఎటువంటి లెన్స్ అయితే అవసరం లేదు సో
సేమ్ ప్రాసెసే ఇక్కడ జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం ఎండ కారణంగా గది హోల్కి ఆపోజిట్లో ఉన్న ఆలయ గోపురం యొక్క రిఫ్లెక్షన్ గది లోపల గోడ మీద ఇన్వర్టెడ్గా ఫామ్ అవుతుంది. ఈ టెంపుల్ విషయంలో మనం గర్వపడాల్సిన విషయం ఏంటంటే, అసలు అప్పటి రోజుల్లోనే ఇంత గొప్ప ఇంజనీరింగ్ కళా నైపుణ్యాలతో ఈ టెంపుల్ని అయితే నిర్మించారు. ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక ప్రవేశ మార్గాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఎంతో కొంత శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ ఈ షాడో పడే గోపురం మాత్రం, అంటే ఈ గదిలో నీడపడే గోపురం మాత్రం అసలు కోల్లేదు. సో ఈ ఆలయాన్ని రోడ్డు మార్గంలో చేరుకోవాలనుకుంటే బళ్ళారి, హోస్పేట్ మరియు బెంగళూరు వంటి ప్రాంతాల నుండి హంపీకి బస్సులో వెళ్ళవచ్చు. వోల్వో ఇంకా ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే క్యాబ్స్ కూడా బుక్ చేసుకుని వెళ్ళవచ్చు. ఎయిర్వేస్ అయితే హంపీకి సమీప అంతర్జాతీయ విమానాశ్రయం 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న బళ్ళారి. పర్యాటకులు బళ్ళారి నుండి హంపీకి క్యాబ్లో చేరుకోవచ్చు. ఇంకా రైల్వేస్ అయితే సమీప, అంటే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయితే హోస్పేట్. ఇది 13 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. కానీ బెంగళూరు నుండి లేకుంటే బళ్ళారి నుండి ఫస్ట్ హోస్పేట్కి అయితే చేరుకోవాలి. సో తర్వాత మనం హోస్పేట్ నుంచి హంపీకి అయితే వెళ్ళొచ్చు. సో పర్యాటకులు సాధారణంగా హంపీకి చేరుకోవడానికి హోస్పేట్ నుండి క్యాబ్ను అయితే బుక్ చేసుకుంటారు. ఆల్ రైట్, అంతేనండి ఈ విరూపాక్ష దేవాలయం గురించి కొంత ఇన్ఫర్మేషన్ అందించానని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయి ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మేము ముందుంటాను. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.